హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వద్ద విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. మాజీ ఓఎస్డీ హరికృష్ణను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కావాలనే ఓఎస్డీ హరికృష్ణపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వద్ద విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. మాజీ ఓఎస్డీ హరికృష్ణను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కావాలనే ఓఎస్డీ హరికృష్ణపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెడిక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుందాం. సైదులు చెప్పండి, గతంలో హరికృష్ణ సస్పెండ్ అయినప్పుడు కూడా విద్యార్థులు చాలా ఎమోషనల్ అయ్యారు, వాళ్ళు అలాగే ఆందోళన కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఆందోళన చేయడానికి కారణం ఏంటి, పరిస్థితి ఎలా ఉంది? ఎస్ రాధిక, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్స్ మాజీ ఓఎస్డీ అతన్ని తిరిగి మళ్ళా నియమించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడలేదు, కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ గా నిలిచారు. ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు కూడా హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ చేయలేదు, ఎవరు కూడా ఆరోపించలేదు. కావాలని కొంతమంది టీచర్స్ ఇలా కొన్ని మీడియా కథనాల్లో వార్తలు రాపించారు. ఓఎస్డీ హరికృష్ణ చాలా మంచివాడు, తిరిగి అతన్ని నియమిస్తే చాలా మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఎవరైతే టాలెంట్స్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసి చాలా మంచిగా స్పోర్ట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సందర్భంలో అలా అతను లేకపోతే తిరిగి మరో ఆ ఓఎస్డీ అధికారిని నియమించడం వల్ల మాకు కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా సరే వచ్చిన ఆ వార్తా కథనాల ఆధారంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి ఖచ్చితంగా మళ్ళా అతన్ని ఓఎస్డీ గా నియమించాలని చెప్పేసి కూడా అదే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ముందు కూర్చొని నిరసన తెలుపుతున్నారు రాధిక. రైట్, సైదులు హరికృష్ణపై విచారణ ఎంతవరకు వచ్చింది, అప్డేట్స్ ఏంటి? ఎస్, ప్రస్తుతమైతే విచారణకు సంబంధించి కంటిన్యూ అవుతున్నది. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా అక్కడ ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కరిని అందరినీ కూడా విచారించారు. అయితే ఎవరు కూడా అతనికి సంబంధించిన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఎవరు చెప్పలేనట్టుగా అక్కడ చెప్తున్నారు తెలుస్తుంది. ఏదేమైనా సరే మరో ఇంకొక రోజు ఖచ్చితంగా అతనికి సంబంధించిన విద్యార్థులు మరోసారి విచారించిన తర్వాత ఆ రిపోర్ట్ ని తిరిగి ఇక్కడ స్పోర్ట్స్ కు సంబంధించిన మినిస్టర్ పంపిస్తారు. అయితే ఆ విచారణ నిమిత్తం తీసుకున్న తర్వాత తిరిగి అతను నియమించాలా, ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన విద్యార్థులు చేస్తున్నారు, తిరిగి మళ్ళా ఓఎస్డీ హరికృష్ణ నియమించాలంటున్నారు కాబట్టి ఎటువంటి లోపాలు అంటే అతను చేసిన లైంగిక వేధింపులకు సంబంధించిన ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా అలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు అని చెప్పేసి మాత్రం రిపోర్ట్ ఇస్తే మాత్రం తిరిగి ఖచ్చితంగా అతన్ని నియమిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. లేకపోతే అతన్ని అక్కడ నుంచి వేరే స్కూల్ అది ట్రాన్స్ఫర్ చేసి మరో ఓఎస్డీ అధికారిని నియమిస్తారని చెప్పి ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఏ విద్యార్థి కూడా మాపై ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది రాధిక. రైట్ సైదులు, ఒకవేళ విచారణ తర్వాత నేరం రుజువైతే ఏ విధంగా ఉండబోతుంది, రుజువు కాకపోతే ఏ విధంగా ఉండబోతుంది? స్పష్టమైతే ఎలాంటి నేరం చేసినట్టు కూడా ఆధారాలు లేవు కాబట్టి నేరం లేకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి దాన్ని తిరిగి నియమిస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒకేసారి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. ఎందుకంటే అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు. తర్వాత ఒక కమిటీ వేశారు, కమిటీలో అతను నిజంగా ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా లేదా అనేది కూడా కమిటీ నిర్ణయిస్తుంది. అదే వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతమైతే విద్యార్థులు ఎవరు కూడా ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఎవరు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఒక విద్యార్థి కాక ఖచ్చితంగా అతను చేసిన అంటే ఆ రోజు ఆయన రూమ్ లోకి పిలిపించిన తర్వాత విద్యార్థులతో అతను అసభ్యంగా మాట్లాడినా లైంగిక వేధింపులకు పాల్పడినా ఎవరైనా ఒకరు ఎవరైనా చెప్పినట్టయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా అతనిపై సస్పెండ్ ఏదైతే ఉందో సస్పెండ్ కంటిన్యూ అంటే సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా అతనిపై కూడా కొన్ని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అతనికి సంబంధించిన ఆధారాలు ఎటువంటి ఎవరు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి చెప్పకపోతే మాత్రం తిరిగి మళ్ళీ ఖచ్చితంగా వేరే స్కూల్లో అతన్ని నియమిస్తారన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ సైదులు, అసలు హరికృష్ణపై దుష్ప్రచారం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది, ఏంటి ఆ ఇష్యూ, ఏమైనా తెలుస్తుందా? ఎస్, కొంతమంది అంటే అందులో పనిచేస్తున్నటువంటి కాంటాక్ట్ టీచర్స్ కావాలని కొంతమంది అతను వాళ్ళు ఎవరో ఒక టీచర్ ఇలా ఈ విధంగా ఒక్కొక్క వార్తా పత్రికకి సంబంధించి కథనం రాపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ టీచర్ ఆ వార్తా పత్రికకు సంబంధించిన వ్యక్తి వాళ్ళు బంధువులు కావడం వల్ల అలా పెద్ద ఎత్తున ఒక మెయిన్ పేపర్ లో ఇంత ఓఎస్డీ రాధాకృష్ణ ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు రాపించారు. సో ఇది అవాస్తవం అని చెప్పేసి కూడా ఆయన మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వార్తా కథనం ఆధారంగా అదే రోజు స్కూల్లో అతను అక్కడే కూర్చున్నాడు, స్టూడెంట్స్ తో పాటు కూర్చున్నాడు, పెద్ద ఎత్తున మీడియా వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది, ప్రతి ఒక్కరితో కూడా అతను మాట్లాడడం జరిగింది. ఎటు పరిస్థితుల్లో ఎవరిని కూడా లైంగిక వేధింపులకు
పడపలేదు చేయలేదు నాకు అవసరం లేదు నా బిడ్డల లాంటి వాళ్ళ పిల్లలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కావాలని కొంతమంది చేస్తున్నారు అంటున్నారు అదే ఇప్పుడు అతను మళ్ళీ తిరిగి కూడా అంటే విద్యార్థులు ఎవరు కూడా లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పేసి మాత్రం ఎవరైతే ఇప్పుడు కమిటీ చేశారో ఆ కమిటీకి చెప్తే మాత్రం ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అతను కంప్లైంట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఒకవేళ అతను చేసే కంప్లైంట్ ని కూడా రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది రైట్ సైదులు హరికృష్ణ కి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు గాని హరికృష్ణ కొలీగ్స్ వర్షన్ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమంటున్నారు ఎస్ అంటే ప్రస్తుతం అయితే హరికృష్ణ మాత్రం నా మీద వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉందో ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా నేను ఆ పోలీసులు కంప్లైంట్ చేస్తాను అంటున్నారు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఇలాంటి హరికృష్ణ ఇలా పాల్పడతారని అంటే ఇలా పాల్పడినందుకు మేము కూడా నమ్మట్లేదు ఎందుకంటే మా పిల్లలు ఎవరు కూడా అతనిపై కంప్లైంట్ చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం ఆందోళన కంటిన్యూ అవుతున్నది ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా వైఎస్జీ హరికృష్ణను తిరిగి నియమించాలని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు మరోసారి ఈ రోజు కూడా ఆ గేట్ దగ్గర కూర్చొని బిడాయించి మరి ఖచ్చితంగా వైఎస్జీ హరికృష్ణను నియమించాల్సిందే అని చెప్పేసి ఎందుకంటే ఎలాంటి ఆరోపణలు కూడా అతనిపై లేవు కావాలని అతను సస్పెండ్ చేస్తారు కావాలని అతని మీద ఇలాంటి ఆరో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు.